రాజధాని ప్రాంత రైతుల ఆందోళనతో చంద్రబాబు సర్కారు కళ్ళు తెరిచిందన్నారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంగీకార పత్రాలు ఇవ్వని రైతులు తమ భూముల్లో పంట సాగుకు అనుమతి ఇచ్చిన సిఆర్డీఏ కమిషనర్ అంగీకార పత్రాలు ఇచ్చిన వారికి కూడా పంటలు వేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. వాస్తు పేరుతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి మరోసారి క్యాంపు కార్యాలయం కోసం ప్రజల డబ్బును వృధా చేయవద్దన్నారు. కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచింది ప్రభుత్వం. తను చేసిన తప్పు ఏంటో ఈరోజు తెలిసి వచ్చింది కాబట్టి దానికే కట్టుబడి ఉన్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, అంతేకాదు ఈ రోజున మీరు ఇంకొక పని కూడా చేయాలి. ఏ రైతు అయితే స్వచ్ఛందంగా తాను భూమిని ఇచ్చాడో ఆ రైతుకి కూడా పునరాలోచించుకొని పంట వేసుకునే అవకాశాన్ని మాత్రం మీరు కల్పించాలి. 50-60 లక్షల రూపాయలు ఖర్చుతోటి ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చబోతామని చెప్పి చెబుతా ఉన్నారు. అది 50-60 లక్షలు అవుతుందో సరైన వాస్తు మీరు నమ్మే వాస్తు చెప్పే వాళ్ళు వస్తే 50-60 కోట్లకు వెళ్తుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కాబట్టి దయచేసి ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ యొక్క ప్రభుత్వ భవనాల్లోనే మీరు పరిపాలన సాగిస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం.